नमस्ते रैतु मित्रुलारा, नेनु मी चक्री, मीरु चूस्तुन्नारु अग्री गुरु चैनल। मरी अडवि प्रांतालकु दग्गरगा रैतुलु एवरैते पंट पोलालनु सागु चेस्तुन्नारो अटुवंटि रैतुलकु ओक पेद्द समस्यगा मारिंदि एमिटंटे अडवि पंदुलु। मरी अटुवंटि अडवि पंदुल नुंडि तन पंट पोलालनु रक्षिंचुकोवडानिकि ओ रैतु ओ विनूत्न पद्धतिलो तन पंट पोलालनु अयिते रक्षिंचुकोवडं जरुगुतुंदि। मरी ई पद्धति एंटो नि तेलुसुकुने मुंदु మీరు మొదటిసారిగా అగ్రి గురు ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్లో ఆల్ని యాక్టివేట్ చేసుకోండి। మరి అడవి ప్రాంతాల్లో వ్యాపారం చేసే రైతులకు విత్తనం నాటినప్పటి నుండి నాటిన పంటపైన ఫలితం పొందే వరకు ప్రతిరోజు రాత్రి బిక్కుబిక్కుమని ఒక ఆలోచన అయితే ఉంటుంది, ఎప్పుడు మన పొలంలోకి అడవి పందులు అనేవి వచ్చి నాశనం చేస్తాయా అని చెప్పి। మరి అటువంటి రైతుల్లో ఓ రైతు ఇలా వాడేసిన పనికిరాని పాత డబ్బాలతో తన పొలం చుట్టూ ఇలా కంచెలాగైతే ఏర్పాటు చేసుకోవడం జరిగింది। మరి అడవి పందులు వచ్చి చూడగానే మనకు ఏదో ఉంది అని చెప్పి అనుకోవడమా లేదా ఆ డబ్బాల అలికిడికి అవి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది। మరి రైతుకి అయితే ఈ పద్ధతి అవలంబించిన తర్వాత ఎటువంటి నష్టం అయితే జరగలేదు పంట పొలంలో। మరి ఎవరైనా చూసేవాళ్ళు అనుకోవచ్చు ఇది ఏమన్నా అంత గొప్ప పద్ధతి, దీని ద్వారా ఏదైనా ఉపయోగం ఉందా అని చెప్పి। ఉపయోగం ఉందండి, తెలియని వారికి ఈ విషయం అనేది ఒకరికి రీచ్ అయినా కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఈ రైతుకి దీని ద్వారా ఫలితం అనేది ఉంది, తన పంట పొలం రక్షించుకున్నాడు। అలా ఎవరైనా రైతులు రక్షించుకునే దానికి యూస్ఫుల్ అవుతుంది। మనం కూడా మన ఛానల్లో 10 రకాల పద్ధతులను అయితే ఓ వీడియోగా చేయడం అయితే జరిగింది। మరి ఈ పద్ధతి అనేది కూడా మనకు ఎక్కువగా ఖర్చుతో కూడుకున్నదైతే కాదు, వృధాగా పడేసిన ప్లాస్టిక్ డబ్బాలతోనే మనం ఇలా పొలం చుట్టూ కంచిలాగా చేసుకుని మన పంట పొలాలని కాపాడుకోవచ్చు। అడవి పందులు అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి, కొత్త కొత్త పద్ధతులు మనం పాటించే కొద్దీ అవి కొత్త కొత్త పద్ధతులకి అప్డేట్ అవి అలవాటు పడిపోతున్నాయి। మరి మనం కూడా కొత్త కొత్తగా ఆలోచిస్తూ ఉండాలి, ఈ పద్ధతి కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి నేనైతే వీడియో చేయడం జరుగుతుంది। మరి ఈ వీడియోని నాకైతే రైతు సోదర యూట్యూబ్ ఛానల్ రమేష్ నాయక్ గారు అయితే నాకు ప్రొవైడ్ చేయడం జరిగింది, థ్యాంక్ యూ బ్రదర్। నేను ఈ వీడియో అనేది కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ అయితే చేయడం జరుగుతుంది। మరి వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్టయితే, ఇన్ఫర్మేషన్ అనిపించినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి। మరి వీడియో చూస్తున్నారు కదా, మాకు పంట పొలానికి అయితే ఎటువంటి డ్యామేజ్ జరగలేదు, ఇది ఖర్చు అనేది కూడా చాలా తక్కువ, లేదా మన దగ్గరలోని డబ్బాలు లేదా బాటిల్స్ వాటితో ప్లాస్టిక్ బాటిల్స్తో మనమే దీన్ని రెడీ చేసుకుని మనం పంట పొలం చుట్టూ అయితే పెట్టుకోవచ్చు। మరి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఖచ్చితంగా మన అగ్రి గురు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్లో ఆల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। సో మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉంటుందని కోరుకుంటూ నేను మీ చక్రి, మీరు చూస్తున్నారు అగ్రి గురు ఛానల్, హ్యావ్ ఎ నైస్ డే।